సినిమా పెద్దలు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ పూరి జగన్నాథ్ గారు, నాగార్జున గారు, మారుతి గారు లాంటి పెద్దలు ముందుకొచ్చి ఇంకా రిలీజ్కు ముందు, రిలీజ్ తర్వాత కూడా ఇంకా చాలామంది పెద్దలు ముందుకొచ్చి షో మీద వారికి ఉన్న ప్రేమని కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంటే శివ చాలా అదృష్టవంతుడండి. ఇంతమంది మీ అందరి ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో శివకి, రూపేష్ గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ కావాలని, ఎంటైర్ యూనిట్కి ఇది ఒక పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఇలాంటి మూవీలో నేను వర్క్ చేస్తున్నందుకు 22 అనే టైటిల్నే అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ బిగినింగ్ నుంచి అసలు ఇది టీజర్ ఇప్పుడు మీరు చూసారు, ఇలానే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు ఇలా టాప్లోనే ఉంటుంది. మీరు తప్పకుండా ఈ సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ గారు ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిజంగా అండి ఈ ఇయర్లో నా బెస్ట్ క్యారెక్టర్ ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. రాజుగారి ఫ్యామిలీతోని అంటే వారు మొదట్లో వాళ్ళు ఆరంభించిన మేడం గారు, రాజుగారు మొట్టమొదటి సినిమా నుంచి ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించి వారి సినిమాలన్నీ మాకే ఆడియో హక్కులు ఇచ్చి ఆ పరంపర అలాగే కొనసాగిస్తూ వాళ్ళ అబ్బాయి శివగారు ప్రారంభించిన డైరెక్టర్గా ఆవిర్భవిస్తున్న మూవీ కూడా మాకు ఇవ్వడం చాలా సంతోషం. బాబుకి మేడం గారితో సహా అండ్ మారుతి గారి ఆశీస్సులు, ఇంకా మిగతా పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. నాన్నగారు తోడున్నారు కాబట్టి ఆయనకి ముందు ముందు కూడా మంచి మూవీస్ చేయాలని చెప్పి ఈ పరంపర అలాగే మాతోనే కొనసాగాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ శివ అండ్ ఆల్ ఎవ్రీ క్రూ మెంబర్స్. సాయి కార్తీక్ రాలేదు, ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా మ్యూజిక్ చాలా, ఆయన అందించిన మ్యూజిక్ కూడా మ్యాక్సిమం మా దగ్గరే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ మూవీకి మాతో ఎంతవరకు అయితే అంతవరకు మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చాలా చాలా థ్యాంక్స్ మారుతి గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ విత్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఐ యామ్ జస్ట్ సో లక్కీ టు హావ్ గాటెన్ దిస్ పార్ట్. It's like completely out of my comfort zone and I'm so grateful for Shiva Garu to look at me in that way as a character and I really really am so thankful to even Pullarao Garu, Ravi Garu, Joshua Sun Master, our hero Mr. Rupesh Garu. Everyone has just been a delight and working on this project was amazing. So 22 is like an action thriller and I'm sure it'll keep you guys off your seats. It's going to be amazing and I hope you guys can see and feel the heart and love we've put to it and I can't wait for what you feel like about the movie. And this is just my second movie but I'm so thankful for all the love I've gotten from you all and I promise to keep doing different roles each time and surpass myself every time. And I'm very grateful to the Telugu industry for being so welcoming and I promise to just keep doing better. Thank you. So Maruti sir, my productions banner launch chesin roju kuda mee blessings maaku andincharu, plus ee roju kuda calendar launch kuda mee chetulato jarigindi, chaala anandanga undi. And teaser naag sir chetul pai ga maa movie teaser release avadam inka next level anandam andi. Inga asalu చెప్పలేనంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్, ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. 2-2-2020, ఇట్స్ ఎ వెరీ ఆస్పీషియస్ డేట్. ఇలాంటి డేట్ మళ్ళీ దొరకదని చెప్పి ఈరోజు టీజర్ ప్లాన్ చేయడం జరిగింది. ఒక మొన్న నాగార్జున గారిని కలిసాము, రాజుగారు డాడీ తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ డాడీ. వెళ్ళినప్పుడు ఆయన టీజర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అవ్వడమే కాకుండా ఆయన పెట్టింది పేరు రెప్యుటేషన్కి మంచి పేరు ఆయనకి. ఎందుకంటే ఆయన బ్యానర్లో సీతారాముల కళ్యాణం చూద్దాం రారండితో ఒక వైవిఎస్ చౌదరి గారిని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కళ్యాణ్ కృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కృష్ణవంశీ గారితో నిన్నే పెళ్ళాడతా చేశారు.
అలాగే ఆయన చేతుల మీదుగా చాలామంది కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఇంట్రడ్యూషన్తో పాటు వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అవ్వడం జరిగింది. అలాంటి ఒక కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి నాగార్జున గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. మా ఎంటైర్ 22 టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాగార్జున గారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చిన మారుతి గారు రీసెంట్గా ప్రతిరోజు పండుగతో పెద్ద సక్సెస్ అందుకున్నారు సార్, కంగ్రాచులేషన్స్. ఆ పండుగని ఈ పండుగకి తీసుకొచ్చారు. ఆ పండుగ మా 22లో కూడా జరుగుతుంది ఇప్పుడు. అలాగే కాకుండా మీతో పాటు పనిచేసే వాళ్ళు, మీ ఫ్యామిలీ అందరూ ప్రతిరోజు పండుగ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఈ టీజర్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ టీజర్ని రిలీజ్ చేయడానికి వచ్చిన కొండ గారికి, మారుతి గారికి వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆడియోకి సంబంధించిన రైట్స్ గురించి ఆదిత్య మ్యూజిక్కి వెళ్ళినప్పుడు మాధవ్ గారు, నిరంజన్ గారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఏంటి ఏ సినిమా ఏంటి ఏం జరుగుతుందంటే, ఇలాగా రాజుగారు అబ్బాయినండి, ఇలాగా ఒక సినిమా చేసామండి, అయ్యో మీరు రావాలా మేమే వస్తాం కదా మీ దగ్గరికి అన్నారు. లేదు లేదు సార్, ప్రొసీజర్ ప్రకారం మేమే వచ్చి మాట్లాడాలనగానే వెంటనే పాటలు వినడం జరిగింది. పాటలు వినగానే వెంటనే మేము చేస్తున్నాం అని చెప్పి మాకు కమర్షియల్గా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి బాగా ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా శివ డైరెక్టర్ అయిపోయాడు. ఫస్ట్ కాపీ కూడా ఒక 10 డేస్లో రెడీ అవుతుంది అని అన్నారు. అంటే ఒక అసిస్టెంట్గా నా దగ్గరకు వచ్చాడు, దాని తర్వాత ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం హ్యాండిల్ చేశాడు. అప్పుడే చాలా కష్టపడి, అంటే రాజుగారు ఎలా ఒక సినిమాని ప్రమోట్ చేసి అది యాక్చువల్గా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా వర్క్ చేస్తారో, నిజంగా అలా వర్క్ చేసినప్పుడు ఏమవుద్ది, డెఫినెట్గా బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల, అందరి బ్లెస్సింగ్స్ వల్లే వాళ్ళ అబ్బాయి సేమ్ ఇండస్ట్రీలో యాక్చువల్గా డైరెక్టర్గా ఎదుగుతానికి ఒక ఫస్ట్ ఒక ఇది చేశాడు ప్రయత్నం. చాలా బాగా చేశాడు. ఎందుకనంటే ఫస్ట్ డైరెక్టరు మామూలుగా ఎవరైనా లవ్ స్టోరీస్ అలాంటివి తీసుకుంటారు, కానీ ఒక క్రైమ్ థ్రిల్లర్ తీసుకున్నాడంటే తన మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉందనేది ఆలోచించవచ్చు. దట్టు యాక్చువల్గా ఈ కథని దీన్ని నమ్మి ఒక కొత్త పర్సన్ని కొత్తగా చూపించే ప్రయత్నంలో తన్ని యాక్చువల్గా బయట ఆయన ఒక హీరోలాగా లేకుండా ఒక నార్మల్ వ్యక్తిలా ఉన్నాడు, అలాంటి పర్సన్ని యాక్చువల్గా స్క్రీన్ మీద నిజంగా చాలా బాగా చూపించారు. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. అట్లాగే టీం అందరూ కూడా, హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇలాంటి ఫంక్షన్కి బ్లెస్ చేయడానికి వచ్చిన సీనియర్ ప్రొడ్యూసర్ కొండాకృష్ణరాజు గారికి చాలా థ్యాంక్ యూ సార్. అట్లాగే నాగార్జున గారు ఎప్పుడు కూడా ప్రతి ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ముందుంటారు. అట్లాగే నాగ చైతన్య గారు కానీ వీళ్ళందరూ టీజర్ చూసి ఆయన అంత మాట్లాడారంటే, రాజుగారి మీద అభిమానం ఉన్నా సరే యాక్చువల్గా టీజర్ ఆయనతో మాట్లాడిచ్చేలా చేసింది. నేను యాక్చువల్గా తనది ఒక వెబ్ సిరీస్ చేశాడు శివ, అది చూసి షాక్ అయ్యాను యాక్చువల్గా. నేను అంటే మామూలుగా డైరెక్టర్ అవుతున్నానంటే ఓకే ఎలా చేస్తాడో ఏంటి అనుకున్నాం, కానీ బట్ యాక్చువల్గా టెక్నికల్గా కూడా చాలా బాగా చేస్తూ ఒక మంచి కంటెంట్ని రెడీ చేసుకుని, ఇవాళ ఒక సినిమా కథ రాసుకోవడం, దాన్ని తీయడం, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలాంటిది యాక్చువల్గా చాలా షార్ట్ టర్మ్లో మేము మళ్ళీ ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు నేను వినాయక్ గారు అందరూ వచ్చి లాంచ్ చేసాం. అలా అప్పుడు తన్ని ఇవాళ సినిమా అయిపోయిందని టీజర్ లాంచ్ చేయడం, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎనీవే ఇలాంటి డైరెక్టరు మీ ఇండస్ట్రీకి అవసరం, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అందులో డౌటే లేదు. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే హీరోయిన్కి కానీ డిఓపీ బాగా చేశారు, అట్లాగే ఆర్ట్ వర్క్ కానీ మా పుల్లారావు గారు ఉంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్పుట్. నేను నా సినిమాకి ప్రతిరోజు పండుగ వర్క్ చేయమని అడిగితే యాక్చువల్గా దీంట్లో బిజీగా ఉన్నాను సార్ అన్నారు ఆయన. అంటే ఆయన సినిమాని సినిమాలాగానే చూస్తారు సిన్సియర్గా. అలాంటి వ్యక్తులతో నిజంగా సీనియర్ వ్యక్తులతో పనిచేసే అదృష్టం వచ్చింది. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. డెఫినెట్గా ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ రాజుగారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఈరోజు 22 సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ రిలీజ్ చేయడానికి
కొత్త డైరెక్టర్లని ఎంతోమందిని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఈరోజు టాప్ పొజిషన్లో ఉండడానికి కారణమైన నాగార్జున గారి చేతుల మీదుగా చేయించాలని నేను నాగార్జున గారిని కలిసి ఇలా మా అబ్బాయి శివ డైరెక్ట్ చేశాడండి. టీజర్ అనగానే నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు, చెయ్యాలని కూడా చెప్పలేదు. నేను చేస్తున్నాను, వెంటనే చేస్తాను, రెడీ చేసుకోండి అని ఎంతో అభిమానంగా ఆయన హార్ట్ఫుల్గా దీనికి విషెస్ అందించారు. టీజర్ చూసి కూడా సినిమా చాలా బాగుంది, చాలా బాగుంటుంది అని ఆయన బెస్ట్ విషెస్ ఇచ్చారు. అలాగే చైతన్య గారు, నాగ చైతన్య గారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మారుతి గారికి ఫోన్లో చెప్పా, ఇట్లా నాగార్జున గారు టీజర్ చేస్తున్నారు, మీరు ఆ వీడియో లాంచ్ చేయాలి, క్యాలెండర్ లాంచ్ చేయాలండి, ఎప్పుడు టైం చెప్పండి వచ్చేస్తానన్నారు. సండే కదండి అంటే సండే అయినా ఏదైనా నేను వస్తున్నాను అంతే అన్నారు. అలాగే మా కొండ కృష్ణరాజు గారు, ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు, అయినా వెంటనే టైం చెప్పగానే వచ్చేసారు. ఇలా ఇంతమంది సపోర్ట్తో ఈ సినిమా ముందుకెళ్తుంది. శివ డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతాడని టీజర్ చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు. అది తప్పకుండా జరుగుద్దని, జరగాలని జయన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ థ్యాంక్స్.